हेलो एवरीवन, दिस इज सैला, वेलकम बैक टू अवर चैनल। ఎక్కడ ఉపాధి ఉద్యోగాలుంటే అక్కడికే పయనం। అభివృద్ధి కోసం కొందరు, ఉన్నత చదువుల కోసం ఇంకొందరు, ఉపాధి కోసం మరికొందరు దేశం దాటేస్తున్నారు। మాతృదేశంలో ఉపాధి లేదని, పరాయి దేశమే ముద్దు అని భారతీయులు విమానం ఎక్కేస్తున్నారు। అక్కడ సెటిల్ అయిపోయి భారత పౌరసత్వం కంటే విదేశీ పాశ్చాత్య అభివృద్ధి చెందిన దేశాలకే ఓటు వేస్తున్నారు। అక్కడ దేశస్థుడిగా ఉండటానికే మొగ్గు చూపుతున్నారు। భారత పౌరసత్వాన్ని గత ఏడాదిలో లక్ష మంది వదులుకున్నారు। అసలు దీనికి కారణాలేంటి, ఎందుకు వదులుకుంటున్నారు అన్నది చర్చనీయాంశమైంది। గడిచిన 2.5 ఏళ్లలో ఉద్యోగం, ఉపాధి కోసం 28 లక్షల 51 వేల మంది భారతీయులు ఇతర దేశాల బాట పట్టారని కేంద్రం లోక్సభలో వెల్లడించింది। 2020లో 7.15 లక్షలు, 2021లో 8.33 లక్షలు, 2022లో 13.02 లక్షల మంది ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళినట్లు పేర్కొంది। ఇక దేశంలో విదేశాలకు వెళ్ళిన వారిలో అత్యధికంగా 1.32 లక్షల మంది ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళారు। ఆ తరువాత బీహార్ నుంచి 69518 మంది, తెలంగాణ నుంచి 13401 మంది వెళ్ళినట్లు కేంద్రం పేర్కొంది। 2021లో 1.63 లక్షల మంది భారతీయ పౌరులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని, ఇది గత 3 ఏళ్లలోనే అత్యధికమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది। లోక్సభలో హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం దాదాపు సగం మంది భారతీయులు 78284 మంది అమెరికా పౌరులుగా మారడానికి ఇష్టపడుతున్నారు। 2021లో 1,63,370 మంది భారతీయులు తమ భారతీయ పాస్పోర్ట్లను వదులుకున్నారు। 2019 నుంచి 2020 సంవత్సరాల్లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య వరుసగా 1,44,017 మంది మరియు 85,256 మంది కావడం గమనార్హం। హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు। ఈ భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోవడానికి గల కారణాలు పాశ్చాత్య దేశాలపై మోజు అని అన్నారు। వారు తమ భారత పాస్పోర్ట్లు సరెండర్ చేయడం వారి వ్యక్తిగతం అని అన్నారు। బహుజన్ సమాజ్ పార్టీ సభ్యుడు హాజీ ఫజూర్ రెహమాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పార్లమెంటులో వివరణ ఇచ్చారు। ఆయన తెలిపిన డేటా ప్రకారం అమెరికా తరువాత అత్యధికంగా భారతీయులు సెటిల్ అయిన దేశం ఆస్ట్రేలియా 23,533 మంది, ఆ తరువాత కెనడా 21,597 మంది, యూకే 14,637 మంది, ఇటలీ 5,986 మంది, న్యూజిలాండ్ 2,643 మంది, సింగపూర్ 2,516 మంది భారతీయులు పౌరసత్వం పొందేందుకు ఇష్టపడుతున్నారు। అమెరికా పౌరసత్వానికి సంబంధించినంత వరకు 2021లో 78,284 మంది భారతీయులు, 2020లో 30,828 మంది మరియు 2019లో 61,683 మంది భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్నారు। వీరంతా తమ భారతీయ జాతీయతను వదిలిపెట్టి అమెరికాలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు। పాకిస్తాన్లో ఉన్న మొత్తం 41 మంది భారతీయ పౌరులు కూడా గత సంవత్సరం తమ భారత పౌరసత్వాన్ని వదులుకోవడం విశేషం। 2020లో 7 మాత్రమే భారత్ను వదిలేసి పాకిస్తాన్లో సెటిల్ అయ్యారు। గత సంవత్సరం యుఏఈలో మొత్తం 326 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు। అల్బేనియా, ఫ్రాన్స్, మాల్టా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, పోర్చుగల్, ఆంటిగ్వా మరియు బార్బుడా, బహ్రెయిన్, బెల్జియం, సైప్రస్, ఐర్లాండ్, గ్రెనడా, జోరార్ట్, మార్షియస్ వంటి దేశాల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు। నార్వే, సింగపూర్, స్పెయిన్, శ్రీలంక, వనాటు ఇతర దేశాల్లో కూడా భారతీయులు సెటిల్ అయిపోతున్నారు, భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు। ఇక భారత్ కంటే విదేశాల్లోనే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండటం, భారతీయులకు ప్రాధాన్యత ఇస్తుండటం, భారీ జీతాలు, విలాసవంతమైన జీవితం ఉండటమే భారతీయులు ఆయా అగ్రదేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్తున్నారు। ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।